వైష్ణవి, నేను ట్రాన్స్ కమ్యూనిటీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లాకి, నెల్లూరు జిల్లా కాకుండా మొత్తం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, బళ్ళారి, తిరుపతి, నంద్యాల, తాడిపర్తి, వీటిలో ఉన్న హిజ్రాలందరూ ఒక 6,000-7,000 మంది హిజ్రాలు ఉన్నారు. ఈ హిజ్రాలందరూ ఈరోజు తృప్తిగా ఎవరి పాటికి వాళ్ళు భిక్షాటనకు పోయి తృప్తిగా భోంచేస్తున్నారంటే అది మా కేవలం మా హాసిని నాయక్ వల్లే. ఈ హాసిని నాయక్ మీద కాకినాడ పండు అనే అతను బురద జల్లాలని చూస్తున్నాడు. దయచేసి ఇవి ఖండించమని మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను. ఒక విన్నపం ఏమనగా, ఇప్పుడు రాయలసీమ అని చెప్పి మేము గ్రూప్ పెట్టుకోవడం, రాయలసీమలో మేము వెళ్ళి, లేదంటే రాయలసీమ ఒక గ్రూప్ అని కాదు, లేదంటే ఒక డిస్ట్రిక్టో లేకపోతే ఒక జిల్లాలు సపరేటో కాదు. కాకపోతే మేము రాయలసీమ ఈ కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ కలిసి మమ్మల్ని ఆదరిస్తున్నాయి కాబట్టి నెల్లూరులో గతంలో అలేఖ్య విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు హాసిని నాయక్ దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పుడు మమ్మల్ని మీరు మనుషులే, మీరు ఇదిగా ఉండాలి, మీరు మాలాగే అన్నం తినాలి, మీరు భిక్షాటనం చేసుకోవాలన్న నినాదంతో మమ్మల్ని అందరినీ ఒక గూటికి చేర్చి ఈరోజు మా నెల్లూరు జిల్లాలో ఉన్న 2,000 మంది హిజ్రాలు ఎవరి పాటికి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూను, మరియు హిజ్రా సాటి నాయకులను చూసుకుంటూను అంత ఇదిగా బతుకుతున్నారు. అన్న కడుపు నిండా కూడి తిండి బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకు బొంగొట్టాలని చెప్పి కాకినాడ పండు అనే అతను చాలా చేస్తున్నాడు. గతంలో ఏంటంటే ఒక 9-8 సంవత్సరాల నుంచి కాకినాడ పండు అనే అతను మాలా హిజ్రా మమ్మల్ని చూసి మా హిజ్రాలో ఒక అతన్ని పెళ్లి చేసుకొని అతనితో కాపురం ఉంటా మాలాగుంటే ఏదో రూపాయి వస్తాయి చేస్తాయి నలగరిని ఇచ్చేసుకొని కొజ్జావుల్ని హింసించి డబ్బులు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో మా హిజ్రాలాగా సర్జరీ చేయించుకొని మారి అతను దాందోలు చేస్తున్నాడు. దయచేసి ఆ అధికారులందరికీ తెలియజేయడం ఏమంటే మా నెల్లూరు హిజ్రాల్ని ఇక గతంలో జరిగినట్టు, అలేఖ్య విషయంలో జరిగినట్టు ఇవి బయట నుంచి వచ్చి మమ్మల్ని దాందోలు చేయాలనుకుంటున్నారు కాకినాడ వాళ్ళు. దయచేసి మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా కొజ్జావులకి ఏం చేశారు? ఏం చేశారు మాకు? కొజ్జావులు చిత్రహింసేశారు, కొజ్జావులు బాడు బంక మీద బతుకుతున్నారు, కొజ్జావుడు పంచాయతీకి రాపితే తప్పేస్తారు, కొజ్జావుడు ఒక మంచికి రాపితే తప్పేస్తారు. మమ్మల్ని అట్టటి విషయాలు మాకు లేవు. మేము ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాం. ఆ పండుగకి ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం. ఇంకొకసారి మా రాయలసీమ కానీ, మా నెల్లూరు జిల్లా పేరు కానీ, మా చుట్టుపక్కల ఉన్న మా ట్రాన్జెంట్స్ పేరు కానీ ఎత్తితే మా చొప్పుకి చలాన్ చేస్తామని నేనేమనుకుంటున్నావు? ఏమిరా పండుగ? నీ కాకినాడ ఎక్కడా, నువ్వెక్కడరా? మా గిద్దలూరుకు వచ్చి మా ఊరికి వచ్చి సమానిస్తావా నువ్వు? నీ ఊరేంద్రా? అసలు నీ ఊరు ఎక్కడరా నువ్వు? అసలు నువ్వు కొజ్జావాడివిరా నువ్వు? అసలు కొజ్జావాడివిరా నువ్వు? గిద్దలూరు ఎక్కడరా? నెల్లూరు జిల్లాకు సంబంధించిందిరా? కాకినాడకు సంబంధించినదిరా? ఎన్ని లక్షలు పెట్టుకున్నావురా గిద్దలూరిని నువ్వు? మేము బతకలేదురా? అక్కడ నమ్మి కొజ్జావులు కొట్టు కొట్టేకి సంపాదించిన కొజ్జావులు పరిస్థితి ఏంట్రా? నువ్వు వచ్చి అక్కడి నుంచి వచ్చి దాందోళి చేసి నెల్లూరు జిల్లా పేరెత్తంటే మా చొప్పుకి చలాన్ చేస్తాను ఆ కొడకల్లారా. ఏమనుకుంటున్నారా మీరు? కబర్దారు, మా చొప్పుకి చలాన్ చేస్తాను ఆ కొడకల్లారు మిమ్మల్ని. మీరు కాదురా చొప్పు చూపించేది, మేము చూపిస్తాంరా చొప్పు. రాయలసీమ పోరెత్తితే చొప్పుతో కొడతాను ఆ కొడకల్లారా. నమస్తే అండి.